హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు కూడా ఒక హెల్త్ కి సంబంధించి వీడియో మీ ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్ అదేంటో చూసే ముందు మీరు మా ని కొత్తగా వచ్చినట్లయితే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి టాపిక్ లోకి వెళ్తే మనం రోజులో కావాల్సిన వాటర్ తాగకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది మన బాడీలో వాటర్ తక్కువ అవ్వడం వలన కళ్ళు తిరగడం లేదా నోరు డ్రై అయిపోవడం హెడేక్ లాంటి చాలా సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుంది సో ఇలాంటి లక్షణాలు కనిపించాయంటే మీరు తగినన్ని వాటర్ తీసుకోవట్లేదని అర్థం ఈరోజు మనం ఖాళీ కడుపుతో వాటర్ తాగడం వల్ల బెనిఫిట్స్ ఏంటో చూద్దాం ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఒక లీటర్ వాటర్ తాగడం వలన మన డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది మనం వాటర్ ఎప్పుడు తాగినా సరే ఖాళీ కడుపుతో తాగాలి అంతేకాని తిన్న వెంటనే కాదు భోజనానికి ఒక గంట ముందు వాటర్ తాగడం వల్ల వెయిట్ లాస్ అవడానికి హెల్ప్ చేస్తుంది అలాగే ఖాళీ కడుపుతో వాటర్ తాగడం వల్ల బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది అంతేకాకుండా వాటర్ ఎక్కువ తాగుతుంటే చర్మం మాశ్చర్ని కోల్పోకుండా ఉంటుంది లేచిన వెంటనే వాటర్ తాగడం వల్ల ఇది మన ఫిజికల్ హెల్త్నే కాకుండా మెంటల్ హెల్త్ని కూడా ప్రమోట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అంతేకాకుండా ఎర్లీ మార్నింగ్ వాటర్ తాగడం వల్ల బాడీలో ఉన్న బ్యాడ్ టాక్సిన్స్ని ప్లష్ అవుట్ చేస్తుంది అంతేకాకుండా స్కిన్ హెల్త్ని కూడా మెయింటైన్ చేస్తుంది హాట్ వాటర్ తాగితే బెనిఫిట్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి ఇది మీ మెటబాలిజన్ స్పీడ్ని అప్లో చేస్తుంది ఇది మీ మెటబాలజం స్పీడ్ని ఆఫ్ చేస్తుంది అలాగే మనం వాటర్ తాగడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది ఫ్రెండ్స్ ఏంటంటే ఉదయాన్నే లేచిన వెంటనే ఒక రెండు గ్లాసులు నీళ్లు తాగాలి అలాగే బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో అప్పుడప్పుడు ఒక నాలుగు గ్లాసులు వాటర్ తాగాలి ఇంకా లంచ్కి డిన్నర్కి మధ్య నాలుగు గ్లాసులు వాటర్ తాగినట్లయితే మన బాడీకి రోజులో కావాల్సిన వాటర్ అనేది అందుతుంది సో మనం ఇదే ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్ సో తెలిసింది కదా ఫ్రెండ్స్ సో వాటర్ ఎలా తాగాలో తెలిసింది కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోక మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి